మీరు ఆ టైంలో ఎవరిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, అంటే వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్తారు? టుడే నిఖిల్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే ఆయనకి ఓవర్ నైట్ స్టార్డమ్ రాలేదు, మంచి సినిమాలు చేసేయండి, తర్వాత హ్యాపీడెన్స్ ఆ రోజుల్లో రిజెక్ట్ చేశారంట కదా. రాక్షన్ గారి ట్రిపుల్ ఆర్ లుక్ మీకు తెలియదు, బట్ సేమ్ సిమిలర్ ఉన్నాయి, చూసారా మీరు? You will see that why I did that, what is it. Favorite hero Prabhas gar, so aina mimmalni gurtu pettukoni mee body gurinchi maatladi ultimately chuste vaala comfortable ne last year niche entire gar he is very stout and he is very fit, asa chaala baa chesaru. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ మై డియర్ నింబీస్ అండ్ నింబాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రేమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ 2017 నుంచి వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ టాకింగ్ని అమ్మాయిలు ఇష్టపడుతూ ఉన్నారు. బట్ కరెక్ట్గా 10 ఇయర్స్ బ్యాక్ 2007లో అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు ఇష్టపడేవారు కదా సార్? మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, మీ పేరు తెలుసుకోవచ్చా? సో ఆ డైలాగ్స్ ఏం చెప్తేనే బాగుంటుంది. సో నాతో పాటు రాహుల్ దయాకరన్ గారు ఉన్నారు, అలియాస్ మన మైక్ టైసన్ అనమాట, మాట్లాడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా, బాగున్నానండి. యాక్చువల్లీ హ్యాపీ డేస్ తర్వాత చాలా మంది శేఖర్ కమ్ముల గారి మీద కేసు చేద్దాం అనుకున్నారంట, బికాస్ చాలా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉంటుంది అని హోప్స్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత. ఎస్, బట్ మీ మీద కూడా కేసేయాలి, అంటే సీనియర్స్ కూడా లైన్ వేసుకోవచ్చు అని చెప్పి మీరు ఒకటి చూపించారు. మేము నిజం అనుకుని వెళ్ళాం, సీనియర్స్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని తమ్ముడు అని పిలుస్తున్నారు వెళ్ళినట్టు. యాక్చువల్లీ బట్ సీరియస్లీ ఒక థాట్ ప్రొవోకింగ్ క్యారెక్టర్ మీద, బికాస్ మీ క్యారెక్టర్ తర్వాత సీనియర్స్ కి లైన్ వేయచ్చు అని ఒకటి అబ్బాయిలకు వచ్చింది, జూనియర్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు అమ్మాయిలకు వచ్చింది. అంటే ఇది ఈ జనరేషన్ కి దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఫిల్మ్స్. సీరియస్లీ మీకు ఒక స్టార్టింగే పెద్ద పారామీటర్ పడింది కదండి, దాన్ని జంప్ చేయడం అనేది ఛాలెంజ్. తర్వాత మీ అప్కమింగ్ ప్రతి మూవీస్ లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది, ఒక సాలిడ్ బెంచ్ మార్క్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ ఫిల్మ్. అండ్ తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ అంత మంచి సినిమా చేసినాక, అంత మంచి క్యారెక్టర్ చేసినాక అది ఇట్స్ అ వెరీ మెమొరబుల్, చాలా ఇంపాక్ట్ఫుల్. సో మై ఓన్ మిస్టేక్స్, మై ఓన్ వల్ల అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ పడలేదు. మళ్ళీ భజబాయి వేగం, ఐ థింక్ సమ్వేర్ ఇట్స్ నాట్ అప్ దేర్ బట్ ఇట్స్ గోయింగ్ సమ్వేర్, ఇట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అనిపిస్తుంది నాకు. ఆ మైండ్ సెట్ లో నేను సినిమా చేశాను. అండ్ టుడే ఆడియన్స్ ఆర్ గోయింగ్ మ్యాడ్, మై ఫోన్ ఇస్ బీన్ డ్రింకింగ్ అండ్ అంటే చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ కాల్ వస్తుంది కదా, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రైట్ నౌ ఇన్ మై లైఫ్. మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజింగ్ నిజంగా. మాకు లాస్ట్ వరకు కూడా మీ క్యారెక్టరైజేషన్ గురించి, మీరు ఉన్నారని గురించి కానీ కానీ రివీల్ చేయకుండా మెయింటైన్ చేస్తూ వచ్చి, ఇది ప్రీ ప్లాన్ అండి కంప్లీట్? ఇట్ ఇస్ అ కంప్లీట్ ప్రీ ప్లాన్ స్ట్రాటజీ అండి. ఇట్ ఇస్ అ వెరీ కాన్షియస్ డిసిషన్ బికాస్ దే వాంటెడ్ టు కీప్ దట్ ఫ్రెష్నెస్ అలైవ్, దే వాంటెడ్ టు కీప్ హైడ్ ద క్యారెక్టర్, దే డిడ్ంట్ వాంట్ టు ప్రమోట్ ఇట్ యాజ్ యు నో యాజ్ అనదర్ లీడ్. ఇట్స్ అ వెరీ కాన్షియస్ డిసిషన్ బై ద ప్రొడక్షన్ హౌస్, అందుకే ఐ కెమ్ వెన్ కంప్లీట్లీ ఆఫ్ any social media platform. I was not there in any of the pre-release promotions because the director wanted to hold it, so did the production house, and I think it had a lot of impact and a freshness this one achindi cinema. Yeah, me kind of character ante me character chaala mandi connect avudu because andaru kuda ilaage struggling phase lo unnaru kada. Yeah, because see lower middle class character trying to see general ga in our ఎవ్రీడే సొసైటీ ఒక అగ్రెసివ్ హీరోయిక్ ఉన్న క్యారెక్టర్స్ అది చాలా తక్కువ మందిలో ఉంటారు లైఫ్లో. యూ నెవర్ కమ్ అక్రాస్ దట్ మెనీ క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్లో. బట్ ఒక టిమిడ్, ఒక చాలా పర్ఫెక్ట్గా బయస్డ్ అండ్ అన్ని పనులు పర్ఫెక్ట్గా జరగాల, మన ఫ్యామిలీ బాగా చూసుకోవాలా, సిటీకి వచ్చి సంపాదించి ఫ్యామిలీని అంతా బాగా చూసుకోవాలా, రిస్క్లు తీసుకోవద్దు, ఇట్స్ అ వెరీ వెరీ ఎర్లీ క్యారెక్టర్. చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ బికాస్ దే విల్ సీ దెమ్సెల్స్ ఇన్ దట్ క్యారెక్టర్, అందుకే వాళ్ళు అది ఇట్స్ పేయింగ్ డివిడెన్స్ అనుకుంటున్నాను. యా, సో కాసేపు హ్యాపీ డేస్ గురించి ఒక 5 మినిట్స్ మాట్లాడుకుందాం అండి. సీరియస్గా ట్రూత్ఫుల్గా చెప్తున్నాను, హ్యాపీ డేస్లో అంటే మోస్ట్ క్యూటెస్ట్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది మీరే, మీ మాట వల్ల, మీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ వల్ల, ఆ ఫేస్ కట్, అక్కడ మీరు చెప్పే ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే జెన్యున్ క్యారెక్టర్ మీద. అంటే అవతల వాడు మోసం చేసినా కూడా మీరు మన ఫ్రెండే కదరా, ఎంతైనా మన ఫ్రెండే కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడ లేదు. అది ఒక యునిక్ క్యారెక్టర్ అసలు ఇప్పుడు దాకా చూసినాను. మేము ఆ తర్వాత నుంచి సీరియస్గా మిస్ అవుతూ వచ్చాం ఇప్పటి వరకు, ఒక మంచి క్యారెక్టర్ పడాలి. ఓకే, ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఒక స్టార్టర్ అయితే పడింది భజే వాయువేగం, మరి నెక్స్ట్ ఏం పడబోతుందని అయితే వెయిట్ చేస్తున్నాం. ఒకసారి హ్యాపీ డేస్కి వెళ్తే
సో ఇప్పుడైతే ప్రజెంట్ నిఖిల్ గారు పాన్ ఇండియాలో హీరో అయ్యారు. అసలు మీరు ఆ టైంలో అంటే తమన్నా గారు ఆల్రెడీ మనకు తెలుసు ఆవిడ ముందు నుంచి సక్సెస్ఫుల్ గానే అప్పటి నుంచి సక్సెస్ అవుతూనే వచ్చారు, మీరు ఆ టైంలో ఎవరిని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఈ వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ లెవెల్కి వెళ్తారు ఈ కైండ్ ఆఫ్ స్టేజ్ కి వెళ్తారు అని చెప్పి ఆ టైంలో? నేను ఎక్స్పెక్ట్ చేయమంటే నాకే నా లైఫ్ లో క్లారిటీ లేదు, అంటే ఐ వాజ్ ఓన్లీ వెరీ యంగ్. సో బేసికలీ సి నిఖిల్ గురి అరే ఏం ఫ్లూక్ గా రాలేదు. దేర్స్ బీన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, దేర్స్ బీన్ లాట్ ఆఫ్ ప్లాన్డ్ మూవ్స్ అండ్ సమ్టైమ్స్ డెస్టినీ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ ఎర్న్డ్ సక్సెస్, ఇట్స్ అ వెరీ వెల్ ప్లాన్డ్ సక్సెస్. ఇట్ హీ వర్క్ వెరీ వెరీ హార్డ్ టు రీచ్ వేర్ హీస్ టుడే, సో కంప్లీట్ క్రెడిట్ టు హిమ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ బికాస్ యు నో ఇట్ గివ్స్ హోప్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఆస్పైరింగ్ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి. అంటే ఇప్పుడు ఇఫ్ యూ సే టుడే నిఖిల్ ఇస్ వన్ సచ్ ఎగ్జాంపుల్, అంటే ఆయనకి ఓవర్ నైట్ స్టార్డమ్ రాలేదు, మంచి సినిమాలు చేసిండు, తర్వాత ఈ సా లిటిల్ బిట్ ఆఫ్ డౌన్ ఫాల్ బట్ దెన్ కన్సిస్టెంట్లీ ఈస్ బీన్ డెలివరింగ్ మోర్ ఆఫన్ దెన్ నాట్. మధ్యలో వన్ టూ మిస్ అయ్యి ఉండొచ్చు కానీ కన్సిస్టెంట్లీ మంచి సినిమాలు ఎంచుకుంటా, మంచి క్యారెక్టర్స్ చేసుకుంటా, ఈ గ్రూ స్టెప్ బై స్టెప్ అండ్ టుడే హీస్ వేర్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ హీస్ డన్. యా, మీరు 17 ఇయర్స్ లో ఎంటర్ అయ్యారు సో సినిమాల్లోకి. సో యాక్చువల్గా ఏంటంటే ఒక 10 ఇయర్స్ ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఎంత ఒక ఇంకొక 17 ఇయర్స్ ఎంత ఎక్కువ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది కదా, అది వచ్చి 15 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు మేము 15 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మీకు మీరు ఇచ్చుకునే బెస్ట్ అడ్వైజ్ ఏంటి ఇన్ని సంవత్సరాల్లో గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ తర్వాత? అంటే ఇప్పుడు నా వాట్ ఐ ఇప్పుడు మీరు 2007లోకి మళ్ళీ బ్యాక్ కి మిమ్మల్ని పంపిస్తే మీకు మీరు ఇచ్చుకునే బెస్ట్ అడ్వైజ్ ఏంటి మళ్ళీ రీస్టార్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి? ఐ విష్ ఐ హాడ్ మోర్ నాలెడ్జ్, ఐ విష్ ఐ హాడ్ స్ట్రగుల్డ్ మోర్ బికాస్ ఇప్పుడు నో వాట్ ఎవర్ డిసిషన్స్ ఐఎమ్ టేకింగ్, వాట్ ఎవర్ మూవ్స్ ఐఎమ్ మేకింగ్ నో ఇట్స్ అ వెరీ క్యాలిక్యులేటెడ్, ఇట్స్ అ వెరీ థాట్ అంటే చాలా థాట్ ఇస్ గోయింగ్ ఇన్ టు ఇట్, చాలా క్యాల్కులేషన్స్. యు సీ ద ఫిలిం ఇన్ టోటాలిటీ, నాట్ ఓన్లీ యువర్ క్యారెక్టర్, దేర్స్ అ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇన్ టు ఇట్. అంటే ఇట్స్ అ వెరీ ఎడ్యుకేటెడ్ మూవ్ అంటారు కదా, ఇట్స్ నాట్ అ ఇన్స్టెంటివ్ మూవ్, ఇట్స్ అ వెరీ ఎడ్యుకేటెడ్ మూవ్ అండ్ ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, ఇట్ కమ్స్ విత్ డౌన్ ఫాల్, ఇట్ కమ్స్ విత్ మెచ్యూరిటీ. సో దట్స్ వై ఐ సే దట్ స్టార్ సన్స్ అనే ఇండస్ట్రీలో వాళ్ళకి వాళ్ళకి అదే ఏజ్, ది ఆల్సో వర్క్ ఈక్వలీ హార్డ్, ది ఆల్సో డూ ఆల్ దట్, దేర్ ఆల్సో మేబీ మోర్ టాలెంటెడ్ ఈక్వలీ టాలెంటెడ్, బట్ వాళ్ళకి ఏమంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది, మాలాంటి వాళ్ళకి సినిమా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సినిమా రావడమే చాలా ఇంపార్టెంట్. సినిమా వచ్చాక సపోజ్ సక్సెస్ అవుతే ఆ సక్సెస్ ని కాపాడుకోవడం, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం, అది అది కూడా ఒక ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి. ఇఫ్ యూఆర్ లక్కీ శేఖర్ సార్ లాంటి ఒక డైరెక్టర్ చేతిలో పడితే మీకు సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది, కానీ అది ప్రతిసారి జరగదు కదా. సో టుడే వేర్ ఐఎమ్, వాట్ ఐఎమ్, ఇట్స్ బికాస్ ఆఫ్ మీ ఇన్ ద సెన్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ ఐ హావ్ సీన్ ద స్ట్రగుల్. భజే వాయు వేగం ఆర్ మై ఫ్యూచర్ ఫిలిమ్స్ ఇస్ విల్ బి బాండ్ ఫర్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ గెయిన్ ఇన్ మై లైఫ్. యాక్చువల్లీ మీరు ఒక 3 ఇయర్స్ మధ్యలో గ్యాప్ తీసుకున్నారు తీసుకున్నా, ఎందుకంటే నేను ఒకటి డిసిషన్ తీసుకున్నాను ఏమంటే ఇప్పుడు నేను ఒక ఫస్ట్ నాకేం కావాలి లైఫ్ లో, వాట్ ఎమ్ ఐ డూయింగ్, వేర్ ఇస్ మై కెరియర్ గోయింగ్, ఐ ఐ రియలీ సీరియస్, ఇఫ్ ఐఎమ్ సీరియస్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వాట్ షుడ్ ఐ డూ టు గెట్ దట్ గుడ్ ఫిలిమ్స్. ఫస్ట్ నేను సినిమాల గురించి నేర్చుకోవాలా, ఉట్టినే మనం ఒక సినిమా చేసి చేయడము సరే, అది వర్కౌట్ అవ్వకపోతే సరే ఎందుకు వర్కౌట్, దే షుడ్ బి అనాలిసిస్, దే షుడ్ బి అ క్రాస్ క్వశ్చనింగ్ హౌ టు ఫిక్స్ ఇట్. మన దగ్గర మంచి కథలు రాకపోతే మనం ఏం చేయాలి కథ? ఇప్పుడు అర్విశేష్ ఉన్నారు, అర్విశేష్ ఆయన సక్సెస్ ఇస్ వెరీ వెల్ థాట్, ఆయన తెలిసిన స్ట్రెంగ్స్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఆయన ఏం సినిమాలు ఎంచుకుంటే కరెక్ట్ గా స్టార్డమ్ వచ్చేలాగా, ఇట్ ఇస్ ఎవ్రీ ప్లాంట్ దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్, దట్ కమ్స్ విత్ ప్లానింగ్. అది ఏదో ఈజీగా ఎవరో ఫ్లూగా ఒక డైరెక్టర్ వచ్చి మన కథ చెప్పేస్తే అది చేసేసి వర్కౌట్ అయిపోతే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. యూ హ్యావ్ టు హ్యావ్ దే షుడ్ బి అ థాట్ ప్రాసెస్, యూ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ యువర్స్. సమ్టైమ్స్ లుక్స్ వచ్చేస్తే మనకు మంచి కథ రావడం వితౌట్ మచ్ ఎఫర్ట్, బట్ ఇఫ్ యూ వాంటెడ్ టు బి హ్యాపెనింగ్ ఆన్ అ కన్సిస్టెంట్ బేసిస్ దే హ్యాస్ టు బి అ స్ట్రాటజీ, దే హ్యాస్ టు బి అ గేమ్ ప్లాన్. యా, ఇప్పుడు మీరు అన్నారు అడ్విజేష్ గారు ఆయన స్ట్రెంగ్స్ ఏంటో ఆయన వీక్నెసెస్ ఏంటో ఆయన తెలుసు అని, మీరు కూడా అలా ఇన్ని ఏళ్ళలో ఫైండ్ అవుట్ చేశారా మీ స్ట్రెంగ్స్ ఏంటి మీ వీక్నెసెస్? ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు when I started my restarted my career and when I started choosing scripts now, first step is Bajay Bhai Vegam. I knew ee cinema tho this is another hero, he might have an edge, but how important is my character? There is no Venkat without Raju, there is no problem without Raju. Raju is equally in the
problem. He's equally everything. There should not be any competitive, especially when you're doing a double hero project or when there's another character, there should not be any competitive spirit. Competitive spirit. Because if that happens, then there's a chemistry, a magic. A magic creator, when there's purity in your heart, that will be missing. అది ఆర్గానిక్ అంటే అది ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ డైలాగ్ డెలివరీ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లో అది వర్క్అవుట్ అవ్వదు. యూ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ఆల్ యువర్ ఇన్హిబిషన్స్, మనకున్న ఇన్సెక్యూరిటీస్ అన్ని లెట్ గో ఆఫ్ చేసుకుని ప్యూర్ గా సినిమా ఆ క్యారెక్టర్ వరకు మనం న్యాయం చేస్తే కదా ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. యు నో దట్ ఈస్ వాట్ ఐ లర్న్. సో కంప్లీట్లీ సరెండరింగ్ టు ద స్క్రిప్ట్, టు ద డైరెక్టర్. And you have to understand that the film is above all of us. No shine ai cinema ki nyayam cheyakapothe cinema work out avadu. Cinema shine aithe manam koncham akkad ikkadaina cinema work out ayipothe manaki plus aitadu. Yeah, nice. So actually meeru happiness aa rojulo reject chesaranta kada first meere chepparu. Yeah, I mean ante character ento naaku ardham kaaledu. Reject means nenu sarada kadna. What if a character mee life lo lekapoyindunte aa Tyson ane character imagine chestunnaru eppudaina. అది దట్స్ ఏం సింగ్ డెస్టినీ విల్ టేక్ అస్. ఇప్పుడు నేను మూవీలో కూడా ఇంకో సినిమా చేశాను, ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వాలా, దట్స్ అ వెరీ అగ్రెసివ్ పోలీస్ రోల్, సోలో హీరో ఫిల్మ్ అని వాళ్ళ. కానీ ఈ సినిమా రావడం జరిగింది, ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యింది. ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ ఓన్లీ బికాస్ దట్స్ డెస్టినీ, దట్స్ డెస్టినీ. ఎందుకంటే దిస్ ఇస్ సమ్వాట్ వెరీ క్లోజ్ టు హ్యాపీ డేస్. పీపుల్ హావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ మీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ రోల్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. సో దిస్ ఇస్ అ నైస్ స్టెప్ టు దట్ అండ్ ఫ్యూచర్. So, sometimes God also has his own game plan. దేవుడు గారు ఒక స్క్రీన్ ప్లే రాస్తారు, ఆ స్క్రీన్ ప్లే లో మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో యాక్చువల్ అదిలో షట్ ఇప్తారు కదా, అప్పుడే అంటారు మైక్ టైసన్ లా ఉన్న ఏ బాడీ రా దగ్గిరిపోతా అంటారు. మీ మీద ఒక వీడియో చేయొచ్చు యాక్చువల్లీ, ఒక మోటివేషనల్ వీడియో షర్ట్ ఇప్పిన తర్వాత యాక్చువల్లీ మీరు మీకు అగ్రెసివ్ వచ్చి ఆ తర్వాత ఇలా మేకవర్ అయినట్టు. అంటే బేసికలీ ఇప్పుడు నేను వేరే సినిమా చేసిన యూవి దాంట్లో దట్ ఫిలిం ఇస్ అ స్టోరీ ఆఫ్ అ పోలీస్ కాప్. ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ బాడీ, ఇట్ రిక్వైర్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఆ సినిమాకి ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, ఆ సినిమా ఫినిష్ చేసుకుని భజే వాయు వేగంకి వచ్చిన. భజే వాయు వేగంలా ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చాం రియలీ బల్ట్ అప్ ఆ లూజ్ బట్టలు అంటే అండ్ యునో డీ గ్లామరైజ్డ్ రోల్ కనిపించారు స్క్రీన్ మీద కనిపించారు. But and as the film started, we started shooting, that was very specific that I don't want to expose that side of you. ఈ ఫిలిం కర్ అసలు అవసరం లేదు, బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఫిజిక్ తో వస్తే ఈ సినిమాకి క్యారెక్టర్ వర్క్ అవ్వదు. సో హీ సెడ్ లెట్ గో ఆఫ్ దాట్, ఈ సినిమా అయిపోయింది మళ్ళీ యూ గెట్ బ్యాక్ టు యువర్ షేప్ అని వెరీ క్లియర్. కొన్ని కొన్నిసార్లు తెలియకుండానే మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా. ఆ టైంలో మీకు నాకు తెలిసి రామ్ చరణ్ గారి ట్రిపుల్ ఆర్ లుక్ మీకు తెలియదు, ఆ టైంకి రిలీజ్ అయ్యి ఉండదు. మీరు మేక్ ఓవర్ స్టార్ట్ చేసినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయనప్పుడు, బట్ సేమ్ సిమిలర్ ఉన్నాయి చూసారా మీరు. ఇప్పుడు ఆ సినిమాలో మీకు ఆ క్యారెక్టరైజేషన్ లో అదే లుక్ కనబడుతుంది. ఓకే, యు విల్ వాచ్ ఇట్, ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ సమ్ టైమ్. You will see that why I did that, what is it, then fruits grow, I'll hopefully I'll bear it very soon. Yeah, appatlo Akan Goda no oka title edo vachindi. Goda yeah, that one. Yeah, ade Goda means in underworld it means gun. Goda ante gun andi, gun in underworld. Okay. It means Goda means gun. Gurram dada gurram anukunnadu. Goda in underworld it's called gun. Okay, that's why that's the story of a gun. Yeah, yeah. Travels from 1980s to this present. Okay. And Instagram lo memu inka mee wild look chusam ante rugged look, inta beard, inta mustache, ante ee makeover lo mustache okate chusam triple r look, triple r lo Ram Charan garla ganpincharu. Yeah. Inta beard eskuni kuda oka look undi, adi kuda maybe lockdown time lo nenu ero time pass chestunna ante photo pettanu. So, meengoda mem expect chesam okay edo something oka movie untunde mana oka 1 or 2 years lo adi mana munduku vastundani em anukuntam anamata ante. Yeah, okay. ఓకే, సో కొంతమందికి రైట్ చేయాల్సి ఉంటాయి కదండి, లైక్ ఇప్పుడు ఏమన్నా సెంటిమెంట్స్ లోకి వెళ్తున్నప్పుడు సెంటిమెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏమన్నా అలాంటివి ఉన్నాయా? అంటే ధోని గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యింది ఇలా చూసుకుంటే వెళ్తా ఉంటారు మనం చూస్తే, కొంతమందికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. ఐ హావ్ ఎ స్మాల్ ప్రేయర్ విచ్ ఐ సే టు మై సెల్ఫ్. ఏంటండి? ఐ హావ్ ఎ స్మాల్ ప్రేయర్, ఐ సే దట్ టు మై సెల్ఫ్. చెప్తారా వెరీ పర్సనల్? సంథింగ్ విచ్ ఐ కీప్ సేయింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ సే దట్ బికాజ్ ఇట్ గివ్స్ మీ ఎ సెన్స్ ఆఫ్ కామ్నెస్, సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, పాజిటివిటీ. అంటే ఫన్నీ నోట్లో అంటున్నారు మీరేమనుకోవద్దు, అదే నూనెకి నచ్చిన సినిమాలో లాగా దేవుడా ఓ మంచి దేవుడా అని చెప్పి వెంకటేష్ గారు అంటారు. సో యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్ గురించి మెన్షన్ చేశాను కదండి, ట్రిపుల్ ఆర్ లుక్ అని. సరదాగా మిమ్మల్ని ఒక సెగ్మెంట్, చిన్న సెగ్మెంట్, ఒక ఫ్యూ హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళలో ఏ లుక్ మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఏ లుక్ అయితే మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నారు, జస్ట్ గెస్ చేసి చెప్పనా? ఫస్ట్ అలాగే రామ్ చరణ్ గారి ట్రిపుల్ ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది. చిరంజీవి గారి నుంచి వస్తున్నాను. చిరంజీవి గారు
ఈ లుక్ మనం ఒకసారి ట్రై చేస్తే బాగుంటది, ఇలా లైక్ గ్యాంగ్ లీడర్ అది ఇలా పట్టుకుని లైక్ ఒక్కొక్కటి ఉంటది కదా. ఆ చిరంజీవి గారు నాకు ఎగ్జాక్ట్లీ సినిమాలు అంటే ఒక చిన్న ముస్టాచ్ ఉండేది అది అట్లాంటి ఉంటే ఐ వాంట్ టు డూ ఇట్ సమ్ టైమ్. చేస్తారు అయితే. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్పారు 1970s కథ. యాక్చువల్లీ నా ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది హీస్ అ తమిళ డైరెక్టర్, హీస్ డూయింగ్ తమిళ హీరో. ఓకే బాలయ్య గారు ఇప్పుడు నాగార్జున గారు, నాగార్జున గారు శివ ఇవన్నీ సినిమాలో జస్ట్ లైక్ బాయ్ నెక్స్ట్ కాలేజ్ స్టూడెంట్ శివ. శివ ఓకే అంటే ఆయన ఇంకా ఉన్నాయి కదా సూపర్ లో ఇంత లాంగ్ హెయిర్ ఇలా పెంచుకుని అది చాలా గీతాంజలి 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 బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దట్ కైండ్ ఆఫ్ పర్ఫెక్ట్ ఫర్ లవ్ స్టోరీ. వింటేజ్ ఫాలో అయిపోయారు చాలా మంది అప్పట్లో. ఓకే వెంకటేష్ గారు అంటే వెంకటేష్ గారు ఎన్ని సినిమాలు చేశారని పెళ్లి చేసుకున్నాం రా కలుసుకున్నాం రా ఇవన్నీ సినిమాలు బాయ్ నెక్స్ట్ డోర్ బ్యూటిఫుల్ ఇట్లా ఇట్లా షేర్ చేశారు. ఎప్పుడన్నా వీళ్ళలో ఎవరైనా మీరు మీరు చిన్నప్పుడు ట్రెండ్ ఫాలో అయింది ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇప్పుడు చెప్పిన నలుగురు హీరోల్లో వింటేజ్ టైంలో మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో కావచ్చు సరదాగా ఎలా? నేను నాగార్జున గారి సూపర్ సినిమా లుక్ ఉండే నా స్కూల్ అయిపోయాక ఆ సమర్ హాలిడేస్ ఇంతవరకు హెయిర్ పెంచారు అప్పుడు అసలు క్రేజీ ఆ గ్లాసెస్ సేమ్ గ్లాసెస్ కొనడం అన్ని చేశాను. ఓకే నైస్ నైస్. సో మళ్ళీ ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు? ప్రభాస్ గారు ఛత్రపతి, ఛత్రపతి లుక్ టైట్ షర్ట్స్ టైట్ షర్ట్ అది మాస్. సో మీరు ఫ్యాన్ గా మారిపోయిన మూమెంట్ ఒకటి చెప్పారు ఆల్రెడీ షేర్ చేసుకున్నారు. సో ఆయన మిమ్మల్ని గుర్తు పెట్టుకుని మీ బాడీ గురించి మాట్లాడి అండ్ అల్టిమేట్లీ చూస్తే వాళ్ళ కంపెనీలో లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నాను. yes 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 లైఫ్ ఇస్ ఎ డీజే. సో నాకైతే ఇప్పుడు రెండు మూవీస్ తెలుసు. ఇప్పుడు భజ వైవేగం నెక్స్ట్ మూవీ కూడా ఆల్రెడీ వచ్చింది. ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయండి? యువి క్రియేషన్స్ ఐ యామ్ డూయింగ్ అది వేరే సినిమా ఐ యామ్ డూయింగ్ విత్ అనదర్ బిగ్ బ్యానర్ త్వరలో ఇట్స్ అ వార్ ఫిల్మ్. Okay. It's a war film which I'm currently working on. It's a story of a war hero. It's a beautiful story. It's a big film. And that's been my dream project which we are currently doing. It is, we got people from all over India and shooting that film. Okay. Big, big technicians and all that stuff. Okay. So, and there's another nice rom-com I've heard. Which is very in the initial stages which I'm setting it up. And soldier meeru something galante edana soldier lante character army man alante enna character. It's a story of a it's a war film. Something on lines of Sher Shah and all that stuff. అప్పుడు లుక్ కూడా అన్న దానికి సిమిలర్ ఆ దానికి. So basically I lost lot of weight and I'm looking trying to look much younger because this it's between 18 to 40 years mantelo jarigina kada. So I'm shooting a 20 years part. Again I'll bulk up for the 30s and all that stuff. Yeah, okay. Next, NTR గారు. NTR గారు ట్రిపుల్ఆర్, ట్రిపుల్ఆర్ లో సూపర్ వర్సల్. ఐ ఫెల్ట్ నా సూటర్తో ఏమో తెలియదు కానీ ద వే హీస్ వెరీ స్టౌట్ అండ్ హీస్ వెరీ ఫిట్ అసలు చాలా బాగా చేశారు. అంటే ఆ కర్లీ హెయిర్ ఐ వాంట్ ట్రై, ఐ నెవర్ ట్రైడ్ ఇన్ మై లైఫ్ కానీ నాకు సూట్ అవ్వకపోవచ్చు. బట్ సీరియస్లీ అది మాత్రం మ్యాచ్ చేస్తారు టైగర్ తో. ఇట్స్ లైక్ బాడీ లాంగ్వేజ్ ద వే హీస్ డన్ హిస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ క్రేజీ. ఇట్ ఇస్ లైక్ అది ఐస్ కి కాజల్ సూపర్ అసలు అది. యా నైస్. సో నెక్స్ట్ అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్ అని ఆయన ప్రతి సినిమాలో ఐ బట్ ఐ రియలీ లైక్ హిస్ లుక్ ఇన్ ఆర్యా 2. ఓకే ఆ టైంలో క్లోజ్ అంతా అసలు సూపర్ గారు అసలు. మీకు లాంగ్ హెయిర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మేబీ సూపర్ ఆర్యా 2 అంటున్నారు కదా. అంటే ఆర్యా 2 లో హీ డజంట్ హావ్ లాంగ్ హెయిర్ నో, హీ హాస్ హెయిర్ ఓన్లీ బట్ హీ హాస్ సమ్ కైండ్ ఆఫ్ స్టైలింగ్. క్లోజ్ హీ ఇస్ వేరింగ్ దట్ స్మాల్ గాట్ దట్ స్టైల్ వెరీ గుడ్ లైక్ దట్ స్టైలింగ్ ఇన్ దట్. సో ఇప్పుడు మహేష్ బాబు గారు, పోఖ్రి అల్టిమేట్ గారు, అదే హ్యాండ్సమ్ మ్యాన్ ని అసలు రఫ్ గా చూపించాలంటే పోఖ్రి. ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జల్సా జల్సా ఇస్ లైక్ అమేజింగ్ లుక్. ఖుషి, ఖుషిలా ఆ టైంలో ఆ షర్ట్స్ ఆ ముస్టాచ్ ఫ్రెష్ గా లుక్ ఒకటి ఉంది సూపర్ అసలు. ఇట్స్ ఎవర్ గ్రీన్ ఈవెన్ టుడే దట్స్ ఇన్ వోగ్. Yeah, Kushi is evergreen. Even today, if you go, almost every NRI wears this. Yeah. Okay, so thank you so much, Andy, for your valuable time. Thank and meek upcoming two movies, I tell you, action hero, I tell you, next maar bhotna rana, adho hindi. Action hero, I tell you, kata bhotna, kharan jeshti.
యా మీరు ఇప్పుడు ఇలాగా మరి చెప్తే నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళందరూ ప్లీజ్ షర్ట్ ఇప్పుతారని అడుగుతారు. హ్యాపీ డేస్ లో షర్ట్ ఇప్పారు కదా, ఇప్పుడు అలాగే ఇప్పమని అడుగుతారు యాక్షన్ హీరో కదా. సో బాడీ చూద్దాం, ఆ ఫిజిక్ చూద్దాం అని చెప్పి ఎవరన్నా అమ్మాయిలు అడిగారా ఇంటర్వ్యూస్ లో? ఏ యాంకర్ అడగలేదు, అడుగుంటే ఏం చేస్తారు? వాట్ ఇఫ్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మాకు మళ్ళీ దాన్ని బీట్ చేసే క్యారెక్టర్స్ అయితే పడాలని కోరుకుంటున్నాం. యా యా ప్రామిస్ చేస్తున్నారు అయితే. దట్స్ ద ప్లాన్, ఇంటెంట్ ఇస్ దేర్ స్ట్రాంగ్. యా యా బట్ యు హావ్ టు ప్రామిస్ us. Hopefully I owe myself that. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.